కాబోయే ధనవంతులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ఎస్బీఐలో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మీకు ఎంత వస్తాయో చూద్దాం. వెల్కమ్ టు మనీ కాలేజ్. మనం కాలేజీలో చదువుకుని విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. మనీ కాలేజీలో చేరాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పాఠాలు మిస్ కాకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం ఫిక్స్డ్ డిపాజిట్ను 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేటప్పుడు నామినీ డీటెయిల్స్ ఇవ్వటం మర్చిపోవద్దు. మనం ఫిక్స్డ్ డిపాజిట్ మీద 90% వరకు లోన్ తీసుకోవచ్చు. మనం 1000 రూపాయల నుండి ఎన్ని కోట్లైనా ఫిక్స్డ్ డిపాజిట్గా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ను మనం నెలకు కానీ 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ సంవత్సరానికి లేదా డిపాజిట్ టర్మ్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ చూద్దాం. 7 రోజుల నుండి 45 రోజుల వరకు 4.5% వస్తుంది. అదే సీనియర్ సిటిజన్కి అయితే 0.5% ఎక్కువ, అంటే 5% వస్తుంది. 46 రోజుల నుండి 179 రోజుల వరకు 5.5% వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే 6% వస్తుంది. 180 రోజుల నుండి 210 రోజుల వరకు 5.8% వస్తుంది. సీనియర్ సిటిజన్కి అయితే 6.3% వస్తుంది. 211 రోజుల నుండి 1 సంవత్సరంలోపు 5.8% వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే 6.30 వస్తుంది. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు 6.1% ఇంట్రెస్ట్ వస్తుంది. సీనియర్ సిటిజన్కి అయితే 6.60 వస్తుంది. 1 లక్ష రూపాయలు దాచుకుంటే 7 రోజులకి మీకు వడ్డీతో కలిపి 1,87,000 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్కి అయితే 1,97,000 రూపాయలు వస్తాయి. 30 రోజులకి అయితే వడ్డీతో కలిపి 1,375,000 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్కి అయితే 1,416,000 రూపాయలు వస్తాయి. అదే 3 నెలలకు అయితే 1,01,375 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్కి అయితే 1,500 రూపాయలు వడ్డీతో కలిపి 1,01,500 వస్తాయి. 6 నెలలకు అయితే వడ్డీతో కలిపి 1,02,900 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్కి అయితే 1,03,150 రూపాయలు వస్తాయి. 1 సంవత్సరానికి వడ్డీతో కలిపి 1,06,100 వస్తాయి. సీనియర్ సిటిజన్కి అయితే 1,06,600 రూపాయలు వస్తాయి. 2 సంవత్సరాల తర్వాత 1 లక్ష రూపాయలకి వడ్డీతో కలిపి 1,12,572 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్కి అయితే 1,13,635 రూపాయలు వస్తాయి. 5 సంవత్సరాలకి 1 లక్ష రూపాయలకి వడ్డీతో కలిపి 1,34,454 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్కి అయితే 1,37,653 రూపాయలు వస్తాయి. అదే 10 సంవత్సరాలకైతే వడ్డీతో కలిపి 1,80,781 రూపాయలు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్కి అయితే వడ్డీతో కలిపి 1,89,483 రూపాయలు వస్తాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉన్నాయి. మీకు లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ కావాలంటే ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. మీరు తొందరగా ధనవంతులు కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ మంచిది కాదు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కు వాట్సాప్ చేయండి. మీరు తొందరగా ధనవంతులు కావాలంటే మా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూడండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఒకసారి చెప్పండి, భరత్ మాతాకు జై.